స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఎంఎండ్ఎం, సిప్లా, హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో సాగుతున్నాయి. సన్ ఫార్మా, బ్రిటానియా, టీసీఎస్, హెచ్యు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు మార్కెట్లు ఫ్లాట్ గా స్టార్ట్ అయిన పరిస్థితి కనిపించింది. గత వారం అయితే మార్కెట్లు పుంజుకున్నాయి, మంచి లాభాలైతే వచ్చిన పరిస్థితి కనిపించింది. సో వీటికి సంబంధించి మరి వారం మార్కెట్లు ఏ విధంగా ఉంటున్నాయి వీటన్నిటికి సంబంధించి మాట్లాడడానికి సీనియర్ బిజినెస్ ఎనలిస్ట్ గీతానంద్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. చూస్తా ఉన్నాం అంటే గత వారం మార్కెట్లు అయితే మంచి ఆదాయం అయితే వచ్చింది. తర్వాత ఈరోజు అంటే ఈ వీక్ స్టార్టింగ్ అంటే ఈరోజు మండే, ఈరోజే కొంచెం ఫ్లాట్గా స్టార్ట్ అయిన పరిస్థితి కనిపించింది. మరి ఎట్లా ఉంటుందంటారు, మదుపర్లకు ఏం చెప్తారు మీరు? సో ఓవరాల్గా కనుక చూసినట్లయితే గత రెండు వారాలుగా మార్కెట్లో భారీ లాభాలు వచ్చాయి. అంతకుముందు వారం దాదాపు 4.18% లాభపడ్డ మార్కెట్లు గత వారం కూడా అదే ట్రెండ్ కొనసాగించాయి. సోమ మంగళవారాల్లో కొంతవరకు కరెక్షన్ గురైనా బుధ గురు శుక్రు వారాల్లో జరిగినటువంటి ర్యాలీ ఇన్వెస్టర్ల పాలిట మేజర్ గా చెప్పాలంటే బాగా ఆశాజనకంగా ఉందని చెప్పచ్చు. ఆ ఒరవడి కొనసాగిస్తూ ఈ రోజు కూడా మార్కెట్లు పాజిటివ్ లోనే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ విషయానికి వస్తే దాదాపు 60 పాయింట్ల లాభంతో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ మార్కెట్ లో మనకి ట్రెండ్ తిరిగి కొనసాగేటువంటి అవకాశం ఉంది. తొందరలోనే మనం జీవనకాల గరిష్ట స్థాయిలను మళ్ళీ మార్కెట్లు పరీక్షించినా కూడా ఆశ్చర్యపోయినటువంటి అవసరం లేదు. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అనేది చాలా స్లోగా ఉంటుంది అన్నటువంటి కామెంట్ ఎప్పుడైతే వచ్చిందో అది మార్కెట్లకు మంచి జోష్ ఇచ్చిందని చెప్పొచ్చు. అదే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఈ రోజు కనుక చూసినట్లయితే ప్రముఖంగా ఆటో రంగ షేర్లు రాణిస్తూ ఉన్నాయి, ఫార్మా రంగ షేర్లు రాణిస్తూ ఉన్నాయి. గత రెండు వారాలుగా రాణిస్తున్నటువంటి బ్యాంక్స్ అండ్ ఐటీలో కొంతవరకు మార్నింగ్ ప్రాఫిట్ బుకింగ్ దిగారు ఇన్వెస్టర్స్. సో ప్రస్తుతానికి ఆటో, ఫార్మా స్టాక్స్ మాత్రం లీడింగ్ లో రన్ అవుతూ ఉన్నాయి. అయితే రానున్న రెండు రోజుల్లో మార్కెట్లు కొద్దిగా కన్సాలిడేషన్ కి గురైనా తిరిగి ట్రెండ్ పాజిటివ్ గా పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సార్ మార్కెట్ల సెంటిమెంట్ ఏమైనా మారిందని అనుకోవచ్చా? ఎట్లా ఉంటుందంటారు ఈ వారం పరిస్థితి ఏంటి? సో ఓవరాల్ గా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనకి మార్కెట్స్ లో బాగా కూడా బ్యారిష్నెస్ వచ్చింది. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ముంచి అలాగే ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే ఇది మన ప్రస్తున్నటువంటి పరిస్థితి ద్రవ్యాలు కూడా అదుపు తప్పుతుంది అన్నటువంటి వార్తల నేపథ్యంలో మార్కెట్లు కొంతవరకు కుదిలినటువంటి మాట వాస్తవం. బ్యారిష్ సెంటిమెంట్ లోంచి ప్రస్తుతానికి మళ్ళీ కూడా మార్కెట్లు బులిష్ గా తిరిగాయని చెప్పడానికి కొన్ని కారణాలు మనం చెప్పుకోవాలి. అందులో ఎప్పుడైనా సరే నిఫ్టీ కనుక ప్రీవియస్ మంత్ హై కి పైన మంత్ ఎండ్ కనుక క్లోజ్ అయితే అంటే మంత్లీ క్యాండిల్ లో ప్రీవియస్ మంత్ హై కి పైన కనుక ఈ మంత్ క్యాండిల్ క్లోజ్ అయితే ట్రెండ్ రివర్స్ అయిందని చెప్పచ్చు. అది జూలై మాసంలో జరిగింది. జూన్ నెల హై అయినటువంటి 16,753 స్థాయికి పైన మార్కెట్ క్లోజ్ కావడం మనం చూసాం. సెంటిమెంటల్ గా కూడా బిగ్రౌండ్ నెంబర్ అయినటువంటి 17,000 స్థాయి పైన కూడా మార్కెట్ క్లోజ్ అయ్యాయి. కాబట్టి మార్కెట్ లో పూర్తిగా సెంటిమెంట్ రివర్స్ అయిందని చెప్పడానికి ఈ ప్రైస్ యాక్షన్ ఒక కారణం. అయితే ఆర్ఎస్ఐ డైలీ టైం ఫ్రేమ్ లో చాలా రోజుల తర్వాత 70 స్థాయికి పైగా చేరడం అనేది మరొక పాజిటివ్ పాయింట్ కింద చెప్పుకోవాలి. అలాగే స్వింగ్స్ పరంగా కూడా చూసినట్లయితే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి, డైలీ క్యాండిల్స్ కూడా హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి మార్కెట్స్ లో ప్రస్తుతానికి సెంటిమెంట్ బుల్లిష్ గానే మారింది లాంగ్ టర్మ్ లో. అయితే రానున్న కొద్ది రోజుల్లో భారీగా గత 2-3 వారాల్లో పెరిగినందువల్ల కొంత దిద్దుబాటుకు లోనవడానికి అవకాశం ఉంది. బై ఆన్ డిప్ మోడ్ ని మార్కెట్ లో కంటిన్యూ చేయొచ్చు. ఇన్వెస్టర్లు కొత్త పొజిషన్స్ తీసుకునే ముందు డిప్ కోసం వెయిట్ చేయడం మంచిది ట్రేడర్స్ విషయానికి వస్తే. ఇన్వెస్టర్ విషయానికి వస్తే మాత్రం స్టాక్స్ లో ప్రధానంగా ముందు ఫ్రంట్ రన్ లో రన్ కాబోయేటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఫార్మా కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, వీటిలో లీడింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బై ఆన్ డిప్ మోడ్ మెయింటైన్ చేయొచ్చు. సార్ అంటే ఏ రంగాలపైన కొంచెం ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందంటారు, ఏవి బాగుంటాయి ఈ వారం? ఈ వారంలో మామూలుగా అయితే ట్రెండ్ ప్రకారం మనకు బ్యాంకింగ్ అండ్ ఐటీ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా మూవ్ అవుతున్నాయి. సోమ మంగళవారాల్లో అవి దిద్దుబాటు గురైతే మాత్రం వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక ఫార్మా ఆటో రంగంలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కొత్త స్వింగ్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రంగ స్టాక్ల మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి సార్, ఎట్లా ఉంటుందంటారు? నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ఈ వారం 17,550 స్థాయిని పరీక్షించడానికి అవకాశం కనపడుతుంది. 17,020 అనే స్థాయి కీలకమైనటువంటి మద్దతు కింద నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్లు 17,000 స్థాయిని కనుక కోల్పోయినట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 16,840 కీ సపోర్ట్ కింద నిలబడుతుంది. మార్కెట్స్ ఈ లెవెల్ పైనే మనకి ట్రావెల్ కావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వీలైనంత వరకు మార్కెట్ ఈ వీక్ చిన్న లాస్ట్ వీక్ వచ్చినట్టుగా 4% or 3% ప్రాఫిట్స్ కాకుండా 1-1.5% ప్రాఫిట్ లో క్లోజ్ కావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఇదే విధంగా బ్యాంకింగ్ రంగంలో కూడా ఉన్నటువంటి స్టాక్స్ గత 2 వారాలుగా మార్కెట్ బ్రాడర్ ఇండెక్స్ ని మూవ్ చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించున్నాయి. ఈ స్టాక్స్ లో కూడా మనకు మొమెంటం కనపడుతుంది. ఎస్పెషల్లీ కోటక్ మహీంద్ర బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మొమెంటం కంటిన్యూ చేసేటువంటి అవకాశం.
సార్, అట్లాగే చూస్తూ ఉన్నాం. కరోనా కూడా కొన్ని దేశాల్లో మళ్ళీ స్టార్ట్ అయిన పరిస్థితి, మన దగ్గర కూడా క్రమేపీ కొంచెం కేసులు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా మంకీ పాక్స్ అని కూడా వస్తుంది. సో ఏంటి, ఫార్మా రంగం పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది, ఎట్లా ఉంటుందంటారు మార్కెట్? కరోనా వచ్చిన తర్వాత బాగా లాభపడ్డటువంటి రంగం ఫార్మా రంగంకి చెప్పుకోవాలి. కరోనాతో కరోనా ఎఫెక్ట్సే కాకుండా ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో వాటి వల్ల వీలైనంత వరకు మెడిసిన్స్ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మంకీ పాక్స్ వైరస్ తిరిగి విజృంభిస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి కరోనా, ఇవి ఫార్మా రంగం మీద స్టాక్స్ మీద ఎస్పెషల్లీ పాజిటివ్ ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ కూడా మనకి రెగ్యులర్ మెడిసిన్స్ ఏవైతే అవి పారాసెటమాల్ కానివ్వండి, అలాగే డోలో 650 ఈ పారాసెటమాల్ సంబంధించినటువంటి ఇవి, అలాగే కోల్డ్ కి సంబంధించినటువంటి మెడిసిన్స్ బాగా రాణించేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అయితే వ్యాక్సినేషన్ కూడా దాదాపు పూర్తవుతున్నటువంటి సందర్భం కాబట్టి బూస్టర్ డోసులు వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇవి కూడా మార్కెట్ ని సెంటిమెంట్ ఫార్మా స్టాక్స్ లో పాజిటివ్ గానే చూపిస్తుంది. కాబట్టి స్టాక్స్ మళ్ళీ కూడా అప్ సైడ్ మూవ్ కావడానికి ఈ కొత్తగా వస్తున్నటువంటి జబ్బులు రోగాలు అనేవి కారణమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 5,73 లక్షల రిటర్న్లు దాఖలయ్యాయి. చివరి గంటలోనే 4.5 లక్షలకు పైగా రిటర్న్లు రాగా ఆదివారం ఒక్కరోజే 63.47 లక్షలు దాఖలైనట్టు ఐటీ శాఖ తెలిపింది. గడువు పెంచుతారని చివరి క్షణం వరకు ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. గడువులోగా ఐటీ రిటర్న్లు దాఖలు చేయని వారంతా తమ వార్షిక ఆదాయ స్లాబ్ను బట్టి 1,000 నుంచి 5,000 రూపాయల ఆలస్య రుసుముతో December 31లోగా రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. ఇక ఈక్విటీ మార్కెట్లో ఎఫ్పిఐల అమ్మకాలకు తెరపడింది. జూలై నెలలో ఎఫ్పిఐలు 4,989 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు. భారత మార్కెట్లో 9 నెలల తర్వాత ఎఫ్పిఐలు నికర కొనుగోళ్లు జరపడం ఇదే తొలిసారి. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ జూన్ వరకు ఎఫ్పిఐలు దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఈ ఏడాది జూన్లోనూ 50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి. ఇక మరోవైపు అంతర్జాతీయంగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. మొత్తంగా 9% తగ్గిపోయి 287 మిలియన్లకు చేరాయి. కోవిడ్ ప్రభావం తర్వాత స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గడం ఇదే మొదటిసారని కానలైజ్ అనే అధ్యయన సంస్థ వెల్లడించింది. మొత్తం ఆర్డర్లలో శాంసంగ్ 21% వాటాని దక్కించుకుంది. 17%తో యాపిల్ 2వ స్థానంలో నిలవగా చైనా కంపెనీ షియోమి 3వ స్థానం కైవసం చేసుకుంది. ఒప్పో వివో తర్వాతి స్థానంలో నిలిచాయి. ఇక ప్రైవేట్ రంగ సంస్థ ఐడిఎఫ్సి బ్యాంక్ తొలి త్రైమాసికంలో టర్న్ అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్ జూన్లో బ్యాంకు చరిత్రలోనే అత్యధికంగా 474 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించాయి. గడిచిన సంవత్సరం ఇదే కాలంలో 630 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 4,932 కోట్ల నుంచి 5,777 కోట్లకు చేరుకుంది.